प्लान अमल चरित्रात्मक घटमें आंध्र राष्ट्र प्रियतम मुख्यमंत्री वर्यु श्री वैएस जगनमोहन रेड्डी गारु मैनारटी सब प्लान अमल चेयर तन कैबिनेट निर्णय तीसुकुन्नारु इधर चारात्मक निर्णय भारत देश राष्ट्रीय विधा तुम्हारे तीसकोनी चरत्र सृष्टा एससी एसटी बीसी बीसी सोदर उ सप्लान अदे विधा तुम अमल की निर्णय तीस आंध्र राष्ट्र मुस्लिम मैनारटीलू हर्षिस्ट दिवंगत नेता वैएस राजशेखर गारु नालुगु शातं रिजर्वेशन इच्ची आ रोजु मुस्लिम मैनारटीलकु ఒక కంటి వెలుగుగా ఒక కన్ను లాగా విద్యలో ఎంప్లాయ్మెంట్ లో 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆ మహానుభావుడు ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ 4% రిజర్వేషన్ తో ఏదైతే విత్తనం ఆ రోజు ఇచ్చారో అది ఈ రోజు ఒక వృక్షమై దాని ఫ్రూట్స్ ఈ రోజు ముస్లిం కమ్యూనిటీ అనుభవిస్తుంది డాక్టర్లు ఇంజనీర్లు ఎంతో మంది ఈ రోజు తాగలిగారు వేల మంది వాళ్ళకి వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది అంటే అది రాజశేఖర్ గారి పుణ్యం అదే విధంగా ఈ రోజు వారి తండ్రి గారి అడుగుజాడల్లో ఒక అడుగు తన ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఒక రెండు అడుగులు ముందుకు వేస్తూ ఈ రోజు మైనారిటీస్ సప్లాన్ అనేది ఇంకొక కన్నులాగా ముస్లిం మైనారిటీలకు తల ఎత్తుకొని బతికే విధంగా వారి జీవితాల్లో సమాజంలో ఎకనామికల్లీ డెవలప్ అయ్యేదానికి చిరు వ్యాపారస్తులకు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ పీపుల్ కి మెన్ అండ్ ఉమెన్ మగవారికి ఆడవారికి అందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కుదిరే విధంగా వారు ఏదైతే ఈ సప్లాన్ ద్వారా ఎంత లాభం ఉందంటే గత ప్రభుత్వాలు గతంలో అందరూ కూడా బడ్జెట్ లో ఏదైతే కేటాయించేవారో ఆ బడ్జెట్ లో కేటాయించే అమౌంట్ కంప్లీట్ స్పెండ్ చేయకోకుండా 10% ఆ 20% ఆ ఎంతో ఒకటి ఖర్చు చేసిన తర్వాత మిగతా ఫండ్స్ వాపస్ వెళ్ళిపోయింది ఈ సప్లాన్ లో ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఒక గొప్పతనం ఏమంటే ఏదైతే బడ్జెట్ కేటాయిస్తారో ఆ బడ్జెట్ దామాషా ప్రకారం జనాభా దామాషా ప్రకారం పర్సంటేజ్ తీసుకొని ఆ బడ్జెట్ లో కేటాయిస్తారు ఈ సంవత్సరం అది మొత్తం ఉపయోగించుకుంటే అది మురుగున పడవు ఆ ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ బడ్జెట్ కి ఏదైతే అలోకేట్ చేస్తారో ఆ బడ్జెట్ లో అలోకేట్ అమౌంట్ కూడా నెక్స్ట్ ఇయర్ కి ఈ మిగులు డబ్బుతో కలిపి వెల్ఫేర్ స్కీమ్స్ కి మైనారిటీస్ కి కేటాయించాలి ఒక మాటలో చెప్పాలంటే మనసున్న మహారాజు మానవత్వం ఉన్న మనిషి అని చెప్పొచ్చు అటువంటి మానవత్వం ఉన్న మనిషి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం యావత్ ఆంధ్ర ప్రజలు హర్షిస్తున్నారు ముస్లిం మైనారిటీలు ఎలా వేలల వారి హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వారి నాన్నగారు ఏం చేశారో దానికి రెండు అడుగులు ముందుకు వేసి ఈ సప్లాన్ ద్వారా చిరస్మరణీయంగా వారి మనసులో ఉండిపోతారు ఎప్పుడు కూడా ఒక ఓటు బ్యాంక్గా కాకుండా వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ అయితేనేమి వైఎస్ జగన్ అయితేనేమి ఒకటే చెప్తూ వచ్చారు కులం లేదు మతం లేదు పార్టీ లేదు వర్గం లేదు ఒక చీఫ్ మినిస్టర్ అంటే పార్టీలకు అతీతంగా ప్రజలు ఇచ్చిన తీర్పు దానికి అనుగుణించుకొని నడుచుకోవడం ఒక మంచి సంప్రదాయం ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తున్నారు ఈరోజు ఈ సప్లాన్ మేము ఎడ్యుకేట్ చేస్తుంటే నిజంగా మా ముస్లిం సోదరులు ఏదైతే సత్సార్ కమిటీ రంగనాథ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఎస్సీ ఎస్టీ సోదరుల కన్నా దుర్భర పరిస్థితిలో ఉన్నారు దీంతో ఈ సప్లాన్ అనేది గతంలో 4% రిజర్వేషన్తో ఎంత ప్రతి ఒక్కరూ 4% ఇచ్చారు 4% ఇచ్చారు రాజశేఖర్ అని చెప్పుకోవడం జరిగింది దానికి ఏ కోణాలు కూడా తక్కువ కాకుండా